ఆషాఢ బోనాల ఉత్సవాలలో భాగంగా మోండం మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమాన్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండిని ప్రారంభించిన మంత్రులు మహమ్మద్ అలీ శ్రీనివాస్ గౌడ్. Thank you.
నసల్పురా జగదీష్ నగర్ కాలనీలో తవక్కల్ శామ్స్ యూనిసెక్స్ సెలూన్ను తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు సమీర్, రావుల సతీష్, రాజు, యాసీన్, అబ్బు, శివ, షహీద్, షకీల్, మూసా తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, ప్రస్తుత నామినేటెడ్ సభ్యుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడు ఈ ముగ్గురి మధ్య వర్గపోరు కారణంగా రెండవ వార్డ్ రసూల్పురాలో పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. అందుకు ఉదాహరణే జగదీష్ నగర్ కాలనీ నుండి సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ కాలనీ వైపు ఉన్న రోడ్డును అభివృద్ధి పనులు మంజూరు జరిగాయి. కానీ తాగునీటి పైప్ లైన్ కనెక్షన్ పనులను సాయన్న నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ శంకుస్థాపన చేశారు. తాగునీటి కనెక్షన్ పనులు పూర్తి చేయకపోవడంతో రోడ్డు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు గుంతలమయంగా మారిన రోడ్డు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై స్థానికులు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో కేశవరెడ్డి వీడియో కాల్ ద్వారా బోర్డు సీఈఓ అజిత్ రెడ్డికి చేయించారు. దీంతో రేపటి నుంచి మిగిలిన నీటి కనెక్షన్ పనులను పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తామని సీఈఓ అజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, పాండు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు రెండవ వార్డ్ రసూల్పురాలోని గన్ బజార్, పోలీస్ లైన్, మాజిద్ లైన్ ప్రాంతాల్లో మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా గన్ బజార్ రోడ్డులో మ్యాన్ హోల్స్ ద్వారా పొంగుతున్న మురుగునీటి కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యను తెలుసుకుని వెంటనే శానిటేషన్ విభాగం దాఫేదర్ సూరికి సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించాలని టీఎన్ శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గఫర్, వాక్బాయ్, ఉస్మాన్, నరసింహ, ప్రవీణ్, సలీం తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండవ రోజు సోమవారం కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. అనంతరం అంబారిపై అమ్మవారి ఊరేగింపును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. పోతురాజుల నృత్యాలు, మహిళల కోలాటం, ప్రదర్శన, డప్పు చప్పళ్లతో అంబారి ఊరేగింపుకు ముందుసాగారు. ఆలయ పరిసరాలు ఎంతో కోలాహలంగా భక్తులతో నిండిపోయాయి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.